సరే ఇవ్వండి. యువకాలం ఈ రోజుకి జమ్మలమూడి నియోజకవర్గానికి చేరుకుంది. అదే యువకాలంలో లోకేష్ గారు, ఆయన సంబంధించిన వాలంటీర్లు, పోలీసులు, వీళ్ళు తప్ప అసలు కార్యకర్తలు ఎవరూ లేరు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు యువకాలని అంటా ఉన్నారు. నిజమేనా? ఏమండి, ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంది అనేది. ఎందుకు పట్టించుకోరండి? పట్టించుకోబట్టే, పార్టీ మీద అభిమానం ఉండబట్టే ఈ రోజు ఇంత మండు టెండలో కూడా ఇంతమంది కార్యకర్తలు ఇన్ని వెహికల్స్ వేసుకొని ఆయన కోసము మేము మీతో నడుస్తాము, మేము మీతోడై ఉంటాము, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు వేస్తున్న అడుగులో మేము అడుగై నడుస్తామని చెప్పి ఇంతమంది వచ్చారు. మరి ఎవరు పట్టించుకోవట్లేదని ఎలా చెప్తారు? అదైతే చాలా తప్పుడు ప్రచారం అంది. వాస్తవానికి లోకేష్ గారు అడుగడుగున ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క మహిళను పలకరించుకుంటూ వెళ్తున్నారు. అసలు మనం విలేజెస్లో నుంచి వస్తూ ఉంటే ప్రతి ఇంటి దగ్గర, పెద్ద ఆవిడ ముసలోళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఆప్యాయంగా దగ్గరకు వచ్చి లోకేష్ గారిని పలకరించడం, ఆయన పలకరించడం జరుగుతుంది. సో యాత్ర చాలా బాగా జరుగుతుందండి. మరి అసలు అంటే ఈ యువకాలం పైన అనేక రకాలైనటువంటి మంత్రులు, మా ఎమ్మెల్యేలు అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు లోకేష్ గారి నడక పైన, ఆయన ప్రవర్తన పైన కూడా అన్ని రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? ఏమండి, ఇప్పుడు ఎదుటి వ్యక్తి హావభావాల గురించి మాట్లాడే ముందు మనం ఏంటనేది తెలుసుకోవాలి. నాకు తెలిసినంత వరకు అసలు లోకేష్ గారి పాదయాత్రను, అది యాత్రనే కాదు, ఆయన యాత్ర చేసినంత మాత్రాన మాకేంటి నష్టం అని మాట్లాడినటువంటి ఈ సో కాల్డ్ మంత్రులే మరి ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర చూసి ఎందుకు భయపడుతున్నారు? అడుగడుగున ఏ మీటింగ్ దగ్గరికి వెళ్ళినా కానీ కూడా కేసులు పెడుతున్నారు, జనాలు వస్తున్నా కానీ కూడా ఓర్చుకోలేక వాళ్ళ మీద ఇలాంటి రూమర్స్ పెడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ మా పాదయాత్ర ఏదైతుందో అది సూపర్ సక్సెస్ అయింది, దాన్ని జీర్ణించుకోలేకనే ఈ మంత్రులు ఇలా మాట్లాడుతున్నారే తప్ప ఇది వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఈ యువగలం ఆగదు, ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును అనేది నిలబడుతుంది. మరి నిన్నటి రోజున సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఒక మీటింగ్లో మాట్లాడుతూ తోడేళ్ళన్నీ ఏకమవుతా ఉన్నాయి, మీ బిడ్డ మీకు మంచి చేశాడు, నన్ను గెలిపించుకోండి, ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయంటే ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కామెడీ సినిమాలు చాలా వస్తూ ఉంటాయి, అందరూ డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళి చూసే బదులు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మీడియా దగ్గరకు వచ్చి సార్ ఒకటే మాట చెప్తున్నారు, నేను ఒంటరి బిడ్డని ఒంటరి బిడ్డని అంటున్నారు. అయ్యా, మీరు ఒంటరి బిడ్డో లేకుంటే జంట పక్షులో మాకైతే తెలీదు, మీరు ఒంటరి పక్షి ఎలా అయ్యారు? మీకంటూ తోడు నిలిచినటువంటి కన్న తల్లిని కాలదన్నారు, చెల్లెలు మీకోసం పాదయాత్ర చేస్తే ఆ అమ్మాయిని పక్క రాష్ట్రానికి తరిమారు, మీకు మీరుగా ఒంటరి అయ్యారు, మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, తోడేళ్ళు ఒకటయ్యాను. ఎవరండి తోడేళ్ళు? నిజమైన తోడేళ్ళు మీరు, సొంత బాబాయిని చంపుకొని ఆ రక్తం తాగినటువంటి రాక్షసులు మీరు. మీరు మా గురించి మాట్లాడతారా? ఇది వాస్తవమైన పరిస్థితి అయితే కాదండి. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే ఈయన చేస్తున్నటువంటి కుయుక్తులు ఏవైతే ఉన్నాయో ప్రజలందరికీ బాగా తెలుసు, ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళకి బుద్ధి చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకం ఉన్నప్పుడు, నేను బటన్ నొక్కుతున్నా పథకాలు వస్తున్నాయి అన్నప్పుడు మరి ఈ మాటలు ఎందుకు? ఇవి అనవసరం కదా మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు? సో ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఆయనకు అర్థమైపోయింది ఇంకా మున్ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఎంత జగన్మోహిని వేషాలు వేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని.